కలిగిన తండ్రి పరిశుద్ధురాని ఘనమైన వందనాలు. మీ కృప ఎంత గొప్పది ప్రభువ. అయ్యా ఈ దినం ఈ బాప్తిస కార్యక్రమాలని అయ్యా ఇదిగో ఈ దినం ఒక ప్రత్యేకమైన దినంగా ఈ లోక సంబంధమైనటువంటి యొక్క ఆచరణ లోక సంబంధమైనటువంటి యొక్క విధానాలను అయ్యా సమాధి చేయబడి నూతనమైనటువంటి యొక్క వ్యక్తిత్వంగా నూతనమైనటువంటి జన్మెత్తడానికి ఇదిగో మారు మనస్సు పొంది బాప్తిస్వం తీసుకోమని మీరు సెలవిచ్చినటువంటి యొక్క వాగ్దానాలు బిడ్డల జీవితాలను మీరు నెరవేర్చి మీ కృపలకు పాత్రగించి నడిపించి సహాయం చేయండి. బాప్తిస్ కార్యక్రమం అంతట్లో తోడే నడిపించు యేసయ్య ఘనమైన ప్రార్థిస్తున్నాను. వాక్యం చదవండి అమ్మ. ఒక వాక్యం దేశంలో నుండి నేను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నేల అందే గాని ఉండు. దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిన పడకూడదు. వాటిని పూజింపకూడదు. ఏలియలుగా నీ దేవుడినైన నన్ను ద్వేషించి వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషం యొక్క మాటల మీదకి రప్పించు. నన్ను ప్రేమించిన ఆత్మలు గడుపున వారిని వెయ్యి తరముల వరకు దేవుని యొక్క ఆజ్ఞలు ఆజ్ఞలను అనుసరించి నడిచేటువంటి వాడు ఎలాగుంటాడంటే ఫలిస్తాడు, అభివృద్ధి పొందుతాడు, మరి గొప్ప కార్యాలు వారి జీవితంలో చూస్తాడు. ఏమిటి ఆజ్ఞలో? ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాడు. ఈ ఆజ్ఞల ప్రకారం నడిస్తే ఎలా ఉంటుందంటే ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఈ ఆజ్ఞలన్నిటి ప్రకారం అనుసరించి నడిచినప్పుడు ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తిస్తాయి అంటారు. చాలామంది జీవితంలో దీవెనలు పొందకపోవడానికి గల కారణం, అంటే ఆశీర్వాదాలు పొందకపోవడానికి గల కారణం ఏమిటంటే ఆజ్ఞానుసారంగా నడవక. బాగా వినాలి సురేష్ ఎదురకు రావాలి. అది ఏం లేక దేవుని యొక్క ఆజ్ఞానం ఒకటి, మనం చేసేది అన్న ఒకటి, అవునా? అందుకని ఆశీర్వాదం అనేటువంటిది పొందకపోవడానికి కారణం అది. ఓకే, తర్వాత ఈ ఆజ్ఞల ప్రకారం కనుక నడిస్తే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్నే హెచ్చిస్తారు, నిన్ను గొప్పవానిగా చేస్తారు. ఏం చేస్తే అనుసరిస్తే ఆజ్ఞ అనుసరించి నడిచేటువంటి వ్యక్తి. అసలు ఆజ్ఞలు అంటే ఏమిటి అంటే 6 దినాలు నువ్వు కష్టపడాలి. 6 దినాలు కష్టపడి 7వ దినం నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి. నువ్వైనా దాంట్లో నీ దాసి అయినా ఎవరు కూడా పని చేయకూడదు. చాలామంది మరి పని చేస్తున్నారుగా అంటారు, చేస్తారు. వాళ్ళకి ఏమైతే తెలుసా, వారంలో సోమవారమో పని ఉండదు,
మంగళవారం పని ఉండదు. ఒకవేళ పని ఉన్నా ఏమైతే తెలుసా, ఓపిక ఉండదు వెళ్తానికి, ఆ డబ్బులు వ్యర్థం అవుతాయి. ఆజ్ఞను తప్పిన వాళ్ళు అయిపోతే అన్నీ కూడా ప్రతికూలం అవుతాయి. అందుకని విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం.